విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు వేదికగా నిలిచి తమ ఉన్నతికి కారణమైన బ్రహ్మదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని 2002-2003 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2002-2003 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబుద్ధులు బోధించిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ, నాడు చిన్నపిల్లలుగా చదువుకున్న పాఠశాలలో నేడు 20 సంవత్సరాల తర్వాత ప్రయోజకులుగా మారి తమ తమ మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి గుర్తుగా పాఠశాలలో రేకుల షెడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర కిరణ్, ఇస్మాయిల్, గౌష్బాష, శోభన్, రేఖ, మాలతి, విజిత తదితరులు పాల్గొన్నారు. 2003 బ్యాచ్ సంబంధించి ఈరోజు 20 సంవత్సరాల తర్వాత మా స్టూడెంట్స్, స్నేహితులు అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా మీట్ అయ్యి గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకొని అందరూ ఇన్వైట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేసుకొని అందరిని ఇన్వైట్ చేసి వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక ఒక గ్యాదర్ చేసుకొని ఇక్కడ కలుస్తూ ఉంటే చాలా సంతోషంగా వేసింది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషం వేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు, వీళ్ళందరినీ కలవడం చాలా సంతోషించదగ్గ విషయము. ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇక వీళ్ళందరినీ కలవడం, ఒక్కొక్కరు అభిప్రాయాలు తీసుకోవడం, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి అందరూ కూడా ఒక ఫ్రీగా 20 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటుంటే ఎంతో చాలా ఉద్రేకంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎవరెవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతాము. ఇప్పుడు చాలా బయట ఉన్న వాళ్ళు కూడా దాదాపు తిరుపతి నుంచి టీచర్స్ కానివ్వండి, మాతో కూడా చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాలు జయప్రదం చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్లో అందరూ మీట్ అయిన సందర్భంగా ఈరోజు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను చూడడం జరిగింది. మేము చదువుకున్న ఈ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే ఈ స్కూల్కి ఏదో ఒక విధంగా మనం హెల్ప్ చేయాలి అనే ఆలోచనతో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ స్కూల్కి సంబంధించి ఏదైతే అవసరం ఉంటుందో దానికి మేము అందరం కూడా కలిసి కృషి చేసి ఏదో ఒక మా వంతు సహాయం చేస్తామని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 2002-2003 సంవత్సరం 10th పాస్ అయినటువంటి మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు బ్రహ్మదేవి జెట్పై హైస్కూల్లో జరగడం జరిగింది. దీనికోసం మన విద్యార్థులు చాలా కృషి చేసి వితిన్ 1 మంత్లో అన్ని కాంటాక్ట్స్ కలెక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. మాకు చాలా సహకరించినటువంటి మా విజిత, తర్వాత మహేంద్ర, కిరణ్, ఇస్మాయిల్, పూడి, ఇంకా దాని వాళ్ళతో పాటు మిగిలిన మన మిత్ర బృందం అందరూ ఎంతో కృషితో విద్యార్థులను కలెక్ట్ చేసి, విద్యార్థుల నెంబర్ని కలెక్ట్ చేసి, వారి దగ్గర నుంచి సలహాలు స్వీకరించి మన టీచర్స్ని అందరినీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న టీచర్స్ అందరినీ మీట్ అయ్యి వాళ్ళ టైమింగ్స్ తగ్గట్టు వాళ్ళు చెప్పిన టైమింగ్స్లో వెళ్ళి మీట్ అయ్యి మనం వాళ్ళందరినీ ఈ ప్రోగ్రామ్కి విన్నపించి ఈ ప్రోగ్రామ్కి తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి అందరూ చాలా కృషి చేశారు. ఎన్నో ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్కూల్కి వచ్చేసి ఇక్కడ అప్పట్లో మా బ్యాచ్ వాళ్ళు, మా బ్యాచ్ ముందు వాళ్ళు నాటిన ఈ చెట్లను చూసి చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ స్కూల్ పరిస్థితి కొంచెం అధ్వానంగా తయారైంది. ఇప్పుడు బిల్డింగ్స్ కానీ, తర్వాత ఈ లొకాలిటీ, లోపల పరిసరాలు, ఈ మరుగుదొడ్లు అవి కొంచెం క్లీన్గా లేకపోవడం, ఈ మన కరెంట్ హెచ్ఎం కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. ఈ మీ బ్యాచ్ వాళ్ళు అందరూ కలిసి మనకి ఒక రేగుల్ షెడ్ లాంటిది ఏమని చెప్పి అడిగారు. సో దానికి మేము మా వంతున సహకారం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మన కరెంట్ హెచ్ఎం మేడం గారికి చెప్పడం జరిగింది. తాన్య మేడం గారు ఆల్రెడీ వాళ్ళు ఓన్ ఫండ్తో స్టార్ట్ చేశారని చెప్పడం జరిగింది. దాంతోపాటు మా స్టూడెంట్స్ తరఫున కూడా మేము ఎంతో కొంత ఈ స్కూల్కి విరాళం సమర్పించి దీన్ని డెవలప్ చేయడానికి మేము ఎంతో కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరం 20 ఏళ్ళ తర్వాత కలిసాము, చాలా సంతోషంగా ఉంది. టీచర్స్ అందరినీ ఇన్వైట్ చేయడం కానీ, ఇక్కడున్న పరిసరాలన్నీ చూసాము కానీ చాలా అధ్వానంగా అనిపించాయి. ఇక్కడ మా వంతు సహాయం అయితే మేము కొంచెం చేస్తాము. రకరకాల పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకరు సాఫ్ట్వేర్లో ఉన్నారు, కొందరు స్కూల్ నడుపుతున్నారు, కొందరు ఇంకా గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారు. వాళ్ళ స్థాయిలో అందరూ బాగా సెటిల్ అయ్యారు. అప్పుడు చదివిన
చదువు వల్ల ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఇప్పుడు కూడా ఇంత స్థాయిలో ఉండడానికి కారణం మా టీచర్స్ వాళ్ళు నేర్పించిన సంస్కారం.